ఈ రోజు కువైట్లో అయితే వాతావరణం అసలు బాగోలేదు. సరే కదా అని సరదాగా బయటకు వెళ్ళి తిరుగుదామని చెప్పేసి అని అయితే వెళ్ళాను. ఈరోజు ఫ్రైడే కదా అని చూడండి, బయట అయితే గాలి దుమ్ము మొత్తం గాలి దుమ్ము కింద ఉంది. సర్లే అని చెప్పేసి బయట ఉంటే మనకు ప్రమాదం అని చెప్పేసి అని అయితే నేనైతే వేరే షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోదామని అయితే చూస్తున్నాను. పక్కన ఇంకో షాపింగ్ మాల్ ఉంది, బయట చూసారా మనిషి కూడా గిడ్డేస్తుంది గాలి, అంత గట్టిగా వేస్తుంది గాలి. ఈ షాప్ వాళ్ళు అయితే బరకలు కట్టారు కానీ ఇది గాలి పటంలో ఎగిరిపోతుంది. ఇది బరకలన్నీ అల్పమ్మ అట్లు పట్టుకుంటాను కానీ అటు ఉన్న సామాన్లన్నీ ఎగిరిపోతున్నాయి గాలికి. చూసారా చెట్లు కూడా మొత్తం ఉగిపోతున్నాయి. దారుణంగా ఉంది వాతావరణం. మొత్తం వాతావరణం 3 రోజుల వరకు ఇలాగే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఇది ముందు కనిపిస్తుంది కదా, ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి అయితే ఆలకూతు. మొత్తం ఈ లోపల అది చాలా పెద్ద షాపింగ్ మాల్, కొత్తది అది, రీసెంట్గా ఒక 5 సంవత్సరాలు అవుతున్నట్టుంది దాన్ని కట్టి. చూడండి షాపింగ్ మాల్ బయట లుక్ అయితే ఇది. దీని పేరు వచ్చేసి ఆలకూతు, ఇది వచ్చేసి ఫాహిల్లో ఉంది. చూడండి బయట అయితే భలే ఉంటుంది కదా చూడడానికి. ఇది ఇది సుమారుగా ఒక 6 కిలోమీటర్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేనైతే ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి అయితే దగ్గరికి వస్తాను, ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే వెళ్ళాను. సరే రైస్ ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి అని అయితే రైస్ చూపిస్తామని చెప్పేసి అయితే తీస్తున్నాను. ఈ రైస్ చూసారా, ఈ రైస్ వచ్చేసి మన ఇండియన్ రైసే, కాకపోతే రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 5 కేజీల బ్యాగ్ వచ్చేసి మన డబ్బులు 500 రూపాయలు అవుతుంది 5 కేజీల బ్యాగ్ ఇవన్నీ రకాలు. ఇందులో మన ఇండియా రైసు, ఈజిప్షియన్ రైసు, అరబిక్ రైసు ఇందులో రకాలైతే ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా ఏ రైస్ అయితే వాడతామో ఆ రైస్ అయితే తీసుకోవాలి. నేనైతే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడైతే మంచి ఆఫర్, యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి ఇగో మామూలుగా 2 కేజీల పైనే, ఇప్పుడైతే 2 కేజీలకి ఆఫర్ పెట్టాడు అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. సరే కదా ఎలాగా వచ్చాం కదా అని చెప్పేసి అయితే మీకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి ఎలా దొరుకుతుంది అన్నది కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి అయితే మొత్తం ఫ్రూట్స్ సేమ్ మన ఇండియా లెక్కన అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదివరకట్లో ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది ఎప్పుడో 10 సంవత్సరాల కిందట, ఇప్పుడంతా డెవలప్ అయింది కాబట్టి ఇంకా అన్ని ఇంపోర్ట్స్ కాబట్టి తెప్పించి ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి అయితే తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏదో ఉండదు, మొత్తం అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి సేమ్ మన ఇండియాలాగే. కాకపోతే రేట్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి, మన ఇండియాలో కొంచెం చౌకగా దొరుకుతాయి. ఇది వేరే బయట దేశం కదా కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉంటుంది, కాబట్టి మనం తినాలనుకున్నప్పుడు తప్పదు ఇంకా కొనుక్కోవడమే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ దొరుకుతాయి, ఇంటికాడ దొరికే వస్తువులు అన్నీ దొరుకుతాయి, దొరకందంటూ ఏది ఉండదు. చూసారా ఇవన్నీ ఫ్రూట్స్, వీటిని సపరేట్గా ప్యాకింగ్ చేసి కొంచెం వాటిని క్లీన్ చేసి కొంచెం డిస్ప్లే అయితే పెట్టి కొంచెం వాటికి రేట్ అయితే ఎక్కువ పెట్టేస్తే అమ్ముతారు. ఇవి చూసారా బుడ్డ బుడ్డ టమాటాలు భలే ఉంటాయి తినడానికి. నేను ఒకసారి ఆకలేసినప్పుడు అలాంటి టమాటాలు కొనుక్కుని తినేస్తాను. ఆ బ్యాగులు కనిపిస్తున్నాయి కదా, అయితే ఉల్లిపాయ బస్తాలో బంగాళదుంప బస్తాలో ఇలా వస్తాయి బయట దేశం నుంచి ఇలా ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి. దీన్ని ఎలా అయితే ఒక పర్సన్ అయితే దాన్ని శుభ్రం చేసి అయితే అలా డిస్ప్లేలో పెడతారు. చూసారా కూరగాయలు సేమ్ మన సంతలో జరిగినట్టుగానే ఉంటాయి ఇక్కడ కూరగాయలు అన్నీ. అలా కవర్లు కనిపిస్తున్నాయి కదా, మనం ఆ కవర్లో మనం క్వాంటిటీ ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయలు కానించి మొత్తం అల్లం మొత్తం అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఫస్ట్లో అయితే ఇలాంటి ఫ్రెష్గా దొరికేవి కాదు, ఇప్పుడైతే అన్నీ ఫ్రెష్గా అయితే దొరుకుతున్నాయి. మొత్తం కొబ్బరికాయలతో సహా అన్నీ దొరుకుతాయి. ఇదివరకంటే బయట దేశం వస్తే దొరకపోయేమనుకున్నాం. చూడండి కేకులు, ఇవి కేకులు కూడా అంతే, కేకులు కూడా ఫ్రెష్గా భలే ఉంటాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఇదంతా మన ఇండియా సూపర్ మార్కెట్ ఇది. సరే అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న వాళ్ళు అక్కడ వస్తువులు ఎలా దొరుకుతాయి మీకు అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సరే కదా అని చెప్పేసి ఎలాగ వచ్చాను కదా అని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. చూడండి కూరగాయలు, అట్టుపళ్ళు, కంద, మొత్తం ఆనమకాయ, సొరకాయ, దెబ్బకాయ, మొత్తం పొట్లకాయ, పచ్చిమిరకాయలు, ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి. చెప్పాను కదా ఇక్కడ కవర్లు ఉన్నాయి చూసారా, ఈ ప్లాస్టిక్ కవర్లు అయితే మనం క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలి. సేమ్ డీమార్ట్ లాగే మనం చూసుకున్న దాన్ని బట్టి అక్కడ వెయిట్ వేసి వెయిట్ని బట్టి రేట్ వేస్తారు. రేట్ అయితే మామూలుగా ఉండదు, ఎక్కువ పడతాయి రేట్లు. మన ఇండియాలో చౌకగా ఉంటాయి కూరగాయల రేటు, ఏదైనా మినిమం కేజీ 300 అలా ఉంటుంది కూరగాయలు. అదే మన ఇంటికాడ అయితే 20 రూపాయలకి దొరికేస్తాయి. చూసారు ఆకుకూరలు, ఆకుకూరలు కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. మొత్తం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు అన్నీ దొరుకుతాయి. మొత్తం నిమ్మకాయలు, దెబ్బకాయలు, ఏ టు జెడ్ అయితే అన్నీ దొరుకుతాయి. ఇదైతే ఫ్రూట్ సెక్షను. చూసారా యాపిల్స్లు ఎన్ని రకాలు ఉన్నాయి, గ్రీన్ యాపిల్, మొత్తం కస్టర్డ్ యాపిల్, యెల్లో యాపిల్, మొత్తం రకాలు ఉన్నాయి చాలా యాపిల్స్. ఇవి చూసారా ఇవి అయితే ఈ దేశంలో పచ్చళ్ళు. ఇవి పచ్చళ్ళు అంటే మనం ఆవకే మాకు ఎలా పట్టుకుంటామో ఆ టైప్లో వెళ్ళవు. వాటిని కూరగాయలని, బీట్రూట్లని, క్యారెట్ ముక్కల్ని ఇలా వెనిగర్లు వేసి దాన్ని కొంచెం ఏదో అదో విధంగా చేస్తారో, టేస్ట్ అయితే బాగుంటుంది. కరకరలాడితే సమోసా ముక్కల్లాగా దాన్ని అయితే ఈ దేశస్తులు పచ్చల కింద అయితే అమ్ము తింటారు దీన్ని. ఇవన్నీ ఆలివ్స్, ఆలివ్ ఉంటాయి కదా, ఆలివ్ కాయల్స్ అవి. ఇవన్నీ పచ్చళ్ళు, ఈ దేశం పచ్చళ్ళు అయ్యి మన ఇంటికాడ వేరే రకంగా పట్టుకుంటాం కదా, ఈ దేశంలో అయితే ఈ రకంగా అయితే పట్టుకుంటారు ఇవన్నీ. చూడండి అయితే రకరకాలు చాలా రకాలు అయితే ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి చికెన్ పేస్ట్. ఇది చికెన్ని మెత్తగా ఆడేసి బోన్స్ తీసేసి దాన్ని అయితే ఇలా చక్రాల కింద కోసి అమ్ముతారు దీన్ని. నాకు తెలీదు, నేను ఎప్పుడు తినలేదు. చూసారు ఈ బాక్స్లో ఉన్నది మరి పీచ్ మిఠాయి అనుకున్నాను. అయితే ఖర్జూర పళ్ళు, డేట్స్, ఇవి ఖర్జూర పళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి. మొత్తం ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్. చూసారా ఖర్జూర పళ్ళు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం అంజీరు, ఖర్జూర పళ్ళు, వాల్నట్స్, మొత్తం అన్నీ ఉన్నాయి.
చూడండి కోవెట్ బయట దేశంలో అయితే ఇలా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా డిస్ప్లే అయితే పెట్టి అందంగా లుక్ అన్న ఇలాగైతే పెడతారు. మనం ఈ డిజిటల్ చూసి మనం రేటును బట్టి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత అయితే తీసుకుంటామే. చూసారా ఎలా ఉందో, బయట దేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అనుకుంటారు కదా, సేమ్ మన ఇండియాలాగే ఉంటుంది. ఒక ఫ్యామిలీ అయితే మిస్ అవుతుంది తప్ప, ఏ టు జెడ్ వస్తువులు అయితే అన్నీ దొరికేస్తాయి. నేను చెప్పే షాప్ చుట్టూరు గిరగిర తిరిగేస్తుంది ఆ షాప్ అతను, ఏంటి ఏమైనా దొబ్బేతడేమో నన్ను చూస్తున్నాడు అక్కడ ఉండి. లేదు నేను ఇలాగా నా ఛానల్లో పెడతాను ఇదంతా తీసి అని చెప్పేసి అని అయితే చెప్పాను. అప్పుడు ఓకే ఓకే అన్నాడు. అంతకుముందు అయితే నేను షాప్ చుట్టూరు తిరుగుతున్నానని చెప్పేసి దొంగడు అనుకుని, నన్ను దొంగడు అనుకుంటున్నాడు మనోడు. ఇవన్నీ చూసారా రకాలు చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ మొత్తం, ఈ జీడిపప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ పప్పులు ఉప్పులు కారాలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. చూడండి ఎలా ఉన్నాయి అన్నీ, మొత్తం ఏ టు జెడ్ అయితే అన్నీ దొరుకుతాయి. మనం ఇండియా వెళ్ళినప్పుడు షాపింగ్ ఉంటుంది, ఇప్పుడు ఏమో అవసరం లేదు. ప్రజెంట్ అయితే నేను మీకు చూపిద్దామని అయితే నేను మామూలు క్యాజువల్గా తీస్తున్నాను. అదే ఇండియా వచ్చినప్పుడు అయితే షాపింగ్ గట్టుగా ఉంటుంది కదా మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకోవడానికి. మొత్తం చూసారా మనకి ఇలా ప్యాకింగ్ చేసి అయితే ఇస్తారో, మనకి శాంపుల్ కూడా ఇస్తారు ముందు, మనం టేస్ట్ చేసి అయితే తీసుకోవచ్చు. మనకు నచ్చితేనే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసారు మొత్తం దాల్చిన చెక్కలు, లవంగాలు, లాలిక్కాయలు మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. ఇంతకీ అందులో ఏంటంటే ఆ లవంగాలు లాలిక్కాయలు ఇవన్నీ అయితే ఇండియా నుంచి వస్తాయి, కాకపోతే ఇక్కడ అమ్మడం వల్ల కొంచెం రేట్ అయితే తగ్గుతుంది. మరి ఎందుకు తగ్గుతుందో తెలీదు, కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇక్కడ లాలిక్కాయలు అయ్యినాయి, కొంచెం రకాలు అవి ఉంటాయి అందులో లాలిక్కాయల్లో, ఆ రకాలు అయితే చాలా బాగుంటాయి. ఇవి అయితే ఇంకా పసుపు ఉప్పు కారాలు అలా లూజ్ ఉంటాయి, మనం ఎంతకాలం తను తీసుకోవడమే సరే అని చెప్పేసి ఆ పక్కన చేపల మార్కెట్ కూడా ఉందని చెప్పేసి అయినా పక్కన చేపల సెక్షన్కి అయితే వచ్చాను. చూసారా చేపలు అయితే ఇలాగ ఐస్లో పెట్టి అయితే ఫ్రెష్గా ఉండేలాగా అయితే చూసి పెడతారు. మనమైతే చూసి తీసుకోవడమే నచ్చితే మామూలు గట్టు మీద అయితే గెలగలు కొట్టుకుండే చేపలు కూడా ఉంటాయి, అది వేరే మార్కెట్, అక్కడికైతే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడైతే ఐస్లో పెట్టిన చేపలు ఇవి చూడండి, ఐస్లో పెట్టిన చేపలు.